మీ చప్పట్ల కోసం పాట పాడట్లేదు, అలాగని నేను మీ పొగడ్తల కోసము పాడట్లేదు. నేను నా దేశ విముక్తి కోసం పాట పాడుతున్నాను, నేను ఈ దేశ విముక్తి కోసం పాట పాడుతున్నాను అని చెప్పి చీలీలో విక్టర్ జారా అనే ఒక ప్రజా గాయకుడు ఉరిదీయబడ్డాడు. ఉరేయడానికంటే ముందు తను చెప్పిన మాటలు, నేను పాట పాడుతున్నది చప్పట్ల కోసం కాదు, మీ పొగడ్తల కోసం కాదు, నేను పాట పాడుతున్నది నా దేశ విముక్తి కోసం అని చెప్పేసి మాట్లాడిన తర్వాత కళాకారుని ఉరిదీసింది. ఇవాళ ఏపూరి సోమన్న కావచ్చు, రసమయి బాలకిషన్ కావచ్చు, ఎవరైనా ఇవాళ పాట పాడుతున్నది తెలంగాణ విముక్తి కోసం, తెలంగాణ రావడం కోసం, తెలంగాణను సాధించడం కోసం మాత్రమే ఇవాళ పాట పోటెత్తుతున్నది. అర్ణోదయ రామారావు అన్న పాట పాడుతున్నప్పుడు పాటల కంటే పద్యం బాగా ఎక్కువగా పాడుతున్నాడు. పద్యాలు ఎందుకు రామారావు అన్న పద్యాలు ఎక్కువగా అంత అద్భుతంగా పాడుతున్నాడు, అందసి అన్న ఊగిపోతున్నాడు రామారావు అన్న పద్యం పాడుతుంటే, ఆ పద్యానికి అంత గొప్ప శక్తి ఉంది. నిజానికి తెలంగాణ గడ్డ మీద ఆ పాటకి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఇంకో ప్రక్రియకి లేదు. పాటని భుజా తెసుకొని పోతా ఉంటే జనం ఆదరించి, ఎందుకంటే ఇక్కడ పాట బతుకుతో మమేకమై ఉన్నది కదా, తెలంగాణలో పాట బతుకుతో మమేకమై ఉన్నది కాబట్టి ఇక్కడ పాటకి ఒక శక్తి ఉన్నది. కాబట్టి ఇక్కడ పాటని ఆదరించినటువంటి ఒక తరం ఉన్నది. మరి అటువంటి పాటకి ఒక 60 ఏళ్ల చరిత్ర ఉన్నది. 60 ఏళ్ల క్రితం తెలంగాణ సాయుధ పోరాటంలో పాంచడన్న బక్కోళ్ళంతా బందూకులు పట్టింది. ఎవరి కారణంగా? ఇప్పటిదాకా సోమన్న వాయుడు ఏపుడి సోమన్న, ఒక బండి యాదగిరి, సుద్దాల హనుమంతు గురించి వాళ్ళంతా పాటను భుజాలేసుకొని ప్రజల్ని చైతన్యపరిచింది. పల్లెటూరి పిల్లగాడ పసలగాసే మునగాడ, బండేలుక బండి కట్టి 16 పనులు కట్టి, ఏ బండే పోతావు కొడుకో నా కొడుక ప్రతాపరెడ్డి అని చెప్పి పాడినటువంటి బండి యాదగిరి పాటను భుజాన్ని వేసుకొని పోయింది. ఎందుకు ఇంకా 60 ఏళ్ల తర్వాత కూడా పాటను మనం ఆదరిస్తా ఉన్నాం? ఈరోజు ధూమ్ధాం దశాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయంటే ఇక్కడికి మనం అంతా వచ్చి ఎందుకు కూసుంటా ఉన్నాం? కేవలం ఎంటర్టైన్మెంట్ కోసమా? లేదు, ఒకరోజు రసమయ బాలకృష్ణ పిలిచింది కాబట్టి కూసుకోవడం కోసమా? కాదు, మనందరికీ ఒక చిరకాల వాంఛ ఉంది. ఆ వాంఛ నెరవేర్చుకోవడానికి మన కళని ఆయుధం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ బతుకు పడావు పడ్డది. ఆ పడావు పడ్డ తీరు ఎలా ఉన్నది? కోస్తాంధ్ర ప్రాంతం సమయం సాయంకాలం 7 గంటలు, ఈటీవీ చూస్తున్న చిన్నపిల్లాడు, బాబు బాబు పెద్దయ్యాక నువ్వు ఏమైతావు? వాడికి ఇది చాలా చిన్న ప్రశ్న. నేను తలుచుకుంటే క్రికెటర్ని కాగలను, నేను తలుచుకుంటే యాక్టర్ని కాగలను, నేను తలుచుకుంటే ఏదైనా కాగలను, వాడి జీవితం అది. కానీ ఒక కల్లోలిత ఉత్తర తెలంగాణ ప్రాంతం అలా ఉండదు. కల్లోలిత ఉత్తర తెలంగాణ ప్రాంతంలో పర్యటన పిల్లగాన్ని బాబు బాబు పెద్దయ్యాక నువ్వేమైతావంటే, నేను తలుచుకుంటే నక్సలైట్ని కాగలను, నేను తలుచుకుంటే ఇన్ఫార్మర్ని కాగలను, నేను తలుచుకుంటే కొరియర్ని కాగలను, కానీ నేను ఏదైనా కావాలంటే బతుకుండాలి కదా, అసలు బతుకుండాలి కదా. ఇవాళ సంపద చచ్చిపోయింది వరంగల్లో. అందరిలో ఒక దుఃఖం పొగిలి పొగిలి ఏడుస్తా ఉన్నా కూడా మనం పక్క దశాబ్ది ఉత్సవాల్ని సెలబ్రేట్ చేస్తా ఉన్నాం. ఎందుకోసం అంటే మన విమలక్కని జైల్లో బంధించి రాజ్యం మనకేం చెప్తా ఉన్నదంటే, తెలంగాణ కోసం పాట పాడినందుకు బెల్లిలేని తక్కను చంపేసినాం, తెలంగాణ కోసం పాట పాడినందుకు విమలక్కను జైల్లో పెట్టినాం కళాకారులారా అని చెప్పేసి అంటా ఉన్నది. కానీ రాజ్యం యొక్క మాటల్ని పట్టించుకొని పాట ఆగిపోద్దా? పాట ఏపూరి సోమన్నలాగా ప్రవహిస్తూ ఉంటుంది, పల్లె పల్లెన జిల్లా జిల్లాల పది జిల్లాల్లో ప్రవహిస్తూ ఉంటుంది. అది తెలంగాణ పాటకు ఉన్నటువంటి ఒక శక్తి. అసలు తెలంగాణ పాటకి ఎలాంటి స్వభావం ఉంది? తెలంగాణ పాట ఒక ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది. ఈరోజు కాకతీయ ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సామంతరాజుగా ఉన్నటువంటి వాళ్ళ కాలం నుండే రోడ్లో దంపుడు పాటలున్నాయి, పెళ్లి పాటలున్నాయి, నాట్య పాటలున్నాయి. ఆ పాటలన్నిటికీ ఒక పోరాట పాఠం నేర్పింది, ఒక పోరాట వస్తువును చేసినటువంటిది తెలంగాణ సాయుధ పోరాటం. నిజానికి తెలంగాణ సాయుధ పోరాటంలో పాట ఒక ప్రదర్శన కళగా మారింది. అంటే పాటని మనం అందరం చుట్టూ చేరి వినటట్టుగా చేసింది అప్పుడు పాట. కానీ ధూమ్ధాం ఏం చేసింది? ధూమ్ధాం పల్లె తెలంగాణ పల్లెలు బొడ్రాయిని పట్టం నడిబట్టులో తీసుకొచ్చి వేదిక మీద నిలబెట్టి కళాకారులందరినీ ఏకం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. అట్లాంటి ఒక మహత్తరమైనటువంటి దశలో మనం ఉన్నప్పుడు 10 ఏళ్ళు గడిచిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాలి. ఏం లోపాలు జరిగినాయి, ఏం అనుభవాలు వచ్చినాయి,
అలంకారాలు అడవి కాస్తున్న అడవిలో వెన్నెల కాస్తున్న సమయంలో రసమయ బాలకృష్ణ విశ్వరూపం పెట్టిందని చెప్పేసి ఇవాళ ఈ రోజు పాటకున్నటువంటి శక్తి అలాంటిది అందరినీ పుడగొడుతుంది కావచ్చు అందరినీ ముందు వాడలు నడిపిస్తుంది కావచ్చు కానీ మనం జాగ్రత్తగా గమనిస్తా ఉండాలి పాట ఎవరి కోసం ఉపయోగపడతా ఉంది పాట మనల్ని నిద్రపుస్తా ఉందా పాట మనల్ని జోలబాడతా ఉందా పాట మనల్ని ఆయుధాలు చేస్తా ఉందా సైనికులుగా తయారు చేస్తా ఉందా అటువంటి విషయాన్ని కూడా మనం ఎప్పటికప్పుడు అవలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ ధూమ్ధామ్ ఉత్సవాలు జరిగిన తర్వాత రేపు తెలంగాణ కోసం 28వ జరుగుతున్నటువంటి అఖిలపక్ష మీటింగ్ కావచ్చు మరొకటి కావచ్చు మనం అందరం ఏం చేస్తాం కళాకారులుగా పల్లె పల్లెన మరోసారి దినాన్ని సమాయత్తం చేసినటువంటి బాధ్యత కళాకారుల మీద ఉన్నటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి ఎందుకంటే పాట కోసం ప్రాణం ఇచ్చినటువంటి కళాకారులటువంటి గడ్డ మీద తెలంగాణ కళాకారులకు ఒక స్వభావం ఉంటుంది ఆ స్వభావం ఏంటంటే ప్రపంచంలో అన్యాయాన్ని ఎదిరించేవాడు లక్ష మంది ఉంటే ఆ లక్ష మందిలో నేను ఉంటా ప్రపంచంలో అన్యాయాన్ని ఎదిరించేవాళ్ళు 10 మందే ఉంటే ఆ 10 మందిలో నేను ఉంటా ప్రపంచంలో అన్యాయాన్ని ఎదిరించేవాడు ఎవడూ లేకపోయినా నేను ఒక్కనే ఉంటా అనుకున్న కళాకారుడు అట్లాంటి కళాకారులందరినీ ఒక చోట చేర్చడం కోసం ఒక వేదికగా ఈ రోజు దూందా మనం ముందుకొచ్చింది ఈ 10 ఏళ్ల సందర్భంగా సింగిలి తెలంగాణ రచయితల సంఘం కన్వీనర్ గా నేను ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈ అనుభవాలన్నింటిని సమీక్షించుకొని ఎందుకంటే ఇంగ్లీష్ లో ఒక నేను చదివిన ఒక నావెల్ లో ఒక స్టోరీ ఏంటంటే ఒక పెద్ద పంది ముందు నడుస్తా ఉంటే దాని వెనకాల పిల్లలు నడుస్తా ఉంటాయట ఆ పెద్ద పంది పోతూ పోతూ వెనక్కి తిరిగి చూసుకుంటే పిల్ల పందులు అన్ని ఆ వెనక్కి తిరిగి చూస్తాయట ఒకసారి ఎందుకంటే పెద్ద పంది చూసింది కదా అని చెప్పి చిన్న పందులు వెనక్కి తిరిగి చూస్తాయట పెద్ద పంది మళ్ళీ ఒకసారి లోపల నవ్వుకొని నడుస్తూ నడుస్తూ పోతూ మోరులు అలా కాలేసి ఇలా తీస్తాయట గడ్డు మీకే తీస్తే వెనకాల చిన్న పందులు వచ్చేసి ఏం అలాగే కాలేసి ఇలా తీస్తాయట దయచేసి మిత్రులారా కళాకారులారా ప్రైలారా మనం ఎవరో అట్లా పెద్ద పందులు వెనక నడిచే పిల్ల పందుల్లా కాకుండా మనమంతా చైతన్యవంతమైన తెలంగాణ పనిలా కొనసాగుతా అవసరం అని తెలియజేస్తూ జై తెలంగాణ అందరికీ ధన్యవాదాలు.